ఒక్క అమ్మాయి కనబడలేదు ఎట్లా? ఏ రా ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతిమాలి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది. ఏంటి నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువ? నేను అదే చెప్పానే, లైఫ్ లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్నా రాయొచ్చు కానీ పెళ్లి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని. అబ్బా వచ్చాను కదా, వదిలేయండి, వెళ్ళి ఫ్రెష్ అయి రండమ్మా, భోజనాలు చేద్దరు గాని రండి. దూరదర్శన్ అమ్మాయి ఎంత బాగుంది, బాగుంటావేంట్రా, సూపర్ రా, జాగ్రత్త ప్లాన్ చేసి పడగొట్టాలి రా అమ్మాయిని. ఎలా పడగొడతావరా? నీ కోపరిచతోనే రా. ఎంతవా నీ లేకుండా ఏ పని కాదే. భగవంతుడా ఈ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూడు నాయన. ఎన్ని కుండలరా నీకు, ఎన్ని ఎవడా రాత్రిపూట నిద్ర చెడగొడతారా సార్? వీడు ఏమన్నాడు తెలుసా సార్? ఏమన్నాడో చెప్తే కదా తెలిసేది. రాజుగారి ఇంట్లో పెళ్ళంటే అద్దరిపోతున్నావు కానీ బొక్కలా ఉందన్నాడు సార్. ఈడంది కూడా నిజమే కదా సార్. భీమవరంలో రాజుగారింట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి? ఉభయ గోదావరి జిల్లాలు మారిపోవాలి. మరి తిని తొంగుంటే ఎలా మారిపోతుందండి? మరి ఏం చేయమంటావు సార్? రాజుగారింట్లో పెళ్లికి పందిరి లేకపోయినా పర్వాలేదు సార్, సందడు ఉండాలండి. ఉండాలి ఉండాలి ఉండాలి. మంది ఎక్కిపోయినా పర్వాలేదు సార్, చిందేయాలండి. ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా. మరి మొత్తం అందరిని పిలవండి సార్, రాజుగారింట్లో పెళ్ళ మజకా. ఒరే అవతార రాజు, మొత్తం అందరు లేపు కింద తీసుకొచ్చారా? బంగారు రాజు గారి ఇంట్లో సందడి ఎలా ఉండదు చూపిద్దాం రండి. చూడరా బా సిల్ ఎదిరిపోయిందిరా, అన్ సీజన్ లో పండ మామిడి పండ ఎంత బాగుందిరా. అందరికి స్వాగతం సుస్వాగతం. మన బంగారాజు గారు అమ్మాయి పేరేంటమ్మా? రాజలక్ష్మి. రాజలక్ష్మి పెళ్లి సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటలతో దద్దరిల్లిపోవాలంతే. ముందుగా పరిచయం, నా పేరు కత్తిసీను, కేర్ ఆఫ్ తిరుపతి. కత్తిలో ఉంటాను నన్ను అందరూ కత్తిసీను కత్తిసీను అని పిలుస్తూ ఉంటారు. రిస్క్ చేయడం నా హాబీ. నా పేరు దూరదర్శన్ అండి, మా నాన్న పేరు సుదర్శన్ అండి. నాకు నెలలో ఒకటే రోజు పని, ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు. ఆ ఒక్కరోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి. నా పేరు లవ్ కుమార్, ప్రేమ కోసం పుట్టాను, ప్రేమ లేకపోతే చచ్చిపోతాను. సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు. వాళ్ళు నేను అడిగారా, నేనే నీకు తీసుకొచ్చింది, కష్టాలు చేయకు, ఎక్కడే రుద్దుకోవచ్చు. మడిసి లోపలెట్టే ఇప్పుడు మీరు రావాలి. హాయ్ ఎవరిబడి, నా పేరు సిరి, మేమందరం హైదరాబాద్ లో హాస్టల్ రూమ్మేట్స్. ఇంకా చాలు మీరు వెళ్ళండి. నెక్స్ట్. Hi friends, I'm Madhu. నా పేరు రీచా. Hey everybody, నా పేరు కిరణ్. ఓకే. ఇప్పుడు మీరు. హాయ్, నా పేరు మేఘన, నేను హైదరాబాద్ సిటీ కాలేజ్లో డిగ్రీ చదివాను, అక్కడే హాస్టల్లో ఉంటున్నాను. అట్ ప్రెసెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నా. బావా బయోడి టబుల్ లాగేసేవరా, ఇప్పుడు చూడరా తన్నెలా లాగేస్తాను. నీకు తెలదేమోరా, నా రాళ్ళు తెంపేస్తాను చెప్ప. నా పేరు ప్రేమ కుమారి, నేను ప్రేమ కోసమే పుట్టాను. నేను మీరు కంటి నేను వస్తాను. ఏంట్లో ఏమైంది? నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. ఎవరా లక్కీ గర్ల్? ఎదురెళ్ళిపోతాను. తన కోసం 10 మందిని చంపడానికైనా సిద్ధం, నేను చావడానికైనా సిద్ధం. రెండో దానికి ఫిక్స్ అయిపో. ఏదో అన్నట్టున్నా? ఏమంటాను, మీరు ఆ అమ్మాయిని అంత పక్కడబందిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి రేపు మార్నింగ్ నుంచి ప్రాసెస్ మొదలు పెడతానే. గో ఆ పనిలో ఉండు.
మేఘనా బా ఆ లవ్ కుమార్ గారిని ఎలా మేనేజ్ చేస్తావురా? లవ్ కుమార్ ఊరే బావా, మందెం కోట్ల మందుల స్టఫ్ కి భలేగా ఉంటాయి కదరా, ఉంటాయిరా కుమ్మేచ్చి. ఒరే బావా, నీకు ఆపరేషన్ కొంచెం కావాలరా, కోఆపరేషన్. అరే కొట్టాలా చెప్పాలండి, ఏమైంది? వాటిని తింటానంటాడండి. అరే కోడిగా పుట్టడమేలా చేసే తప్పు, అనాది కాలం నుంచి మానవ జాతిని మేల్కొల్పుతున్న మూగజీవాల్ని నువ్వు తింటానంటావా? మీరన్నా చెప్పండి, మీరన్నా చెప్పండి రాక్షసుడికి, తప్పని చెప్పండి. వాటిని తినేస్తే వాటి పిల్లలు అనాథలేపోతాయి కదండి. దున్నపోతులా ఎదిగావు, సాటి జీవుల్ని చంపేస్తానంటావా? అసలు నీలాంటి యానిమల్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. జైలా? చాలా థ్యాంక్స్ అండి, మీరు ఈరోజు నిండు ప్రాణాన్ని కాపాడారు తెలుసా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి ప్రాణులు ఇంకా హ్యాపీగా బతికేస్తాయి. ఒరే నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తా, మొక్కలేంది ముద్ద దిగదు కదా, మరి అలాంటిది కోడి కోసం ఎందుకు అంత క్లాస్ బీకావు? రే పెట్టని పట్టాలంటే ముందు పుంజు నెరేయాలరా. మరి ఆ పెట్టకి ఏ లవర్ పుంజు ఉంటేనో? ఆ అమ్మాయి శూన్యంలో చూడటం లేదు, సెల్ ఫోన్ లో సొల్లెట్టడం లేదు, నలుగురితో కలిసి హ్యాపీగా తిరుగుతుందంటే ఆ అమ్మాయికి ఇంకా లవర్ లేడరా. థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్ రా బుజ్జి.